వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తెలంగాణ ఎన్నికలపై రోజుకింత ఉత్కంఠ పెరుగుతోంది. అభివృద్ధిలో అధికార పక్షం అన్యాయం జరిగిందని మహాకూటమి ఈసారి ఎన్నికల బరిలో కొట్లాడుతున్నాయి. అయితే నియోజకవర్గానికి ఒక రకమైన ఫైట్ కనిపిస్తోంది. ఈసారి హైదరాబాద్లో కీలక స్థానమైన ఎల్బీ నగర్లో హోరాహోరీ కొనసాగుతోంది. ఇక్కడ కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య స్పష్టమైన పోటీ కనిపిస్తోంది. అయితే టీఆర్ఎస్ అభ్యర్థికి ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం లేదు, కానీ కాంగ్రెస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి మాత్రం నియోజకవర్గంలో గట్టి పట్టుంది. గతంలోగా ఎమ్మెల్యేగా పనిచేయడం, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, ప్రజలతో బలమైన సంబంధాలు కలిగి ఉండడం సుధీర్ రెడ్డికి కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. ఇంతకీ సుధీర్ రెడ్డిని విజయ తీరాలకు చేర్చే అంశాలు ఏ ఉన్నాయి? డైరెక్ట్గా ఆయనతోనే ఇవాళ క్వశ్చన్ హవర్లో మాట్లాడి తెలుసుకుందాం. సుధీర్ రెడ్డితో మాట్లాడుకోవాలనుకునేవారు 0402349010203 నెంబర్లకి కాల్ చేయొచ్చు. సుధీర్ రెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే అండి. సో ఫస్ట్ క్వశ్చన్, 2014లో సుధీర్ రెడ్డి గారిని ఓడించినటువంటి ప్రజలు ఇప్పుడు 2018లో ఎందుకు గెలిపించాలి? సుధీర్ రెడ్డి గారు, వాయిస్ క్లియర్ ఉందండి? హలో, వాయిస్ వినిపిస్తోందా అండి? హలో, అయితే మీకు చెప్పండి చెప్పండి. 2014లో ఓడించినటువంటి ప్రజలు ఇప్పుడు 2018లో ఎందుకు గెలిపించాలి? 2009 నుంచి 2014 వరకు నేనైతే అభివృద్ధి కార్యక్రమాలు చేశానో, ఆ అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలు ఇప్పుడు మిస్ అయిపోయారు. 2014 నుంచి 2018 మిస్ అయిపోయారు. ఏ అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. అందువలన ఖచ్చితంగా ప్రజలు ఇప్పుడు ఈసారి కాంగ్రెస్ ప్రజాకూటమికి ఓటేసి గెలిపిస్తామని చెప్పి ప్రజలు ఈరోజు ముక్త కంఠంతో చెప్తున్నారు. ఓకే అండి, అయితే మెయిన్గా ఎల్బీ నగర్ విషయానికి వస్తే అక్కడ మీకు కలిసి వచ్చే అంశాలు ఏమని భావిస్తూ ఉన్నారు? గతంలో నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలే నాకు కలిసి వస్తున్నాయండి. సో సుధీర్ రెడ్డి గారు, గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీకు కలిసి వస్తాయని భావిస్తున్నారు, మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం డెవలప్మెంట్స్ చేయాలనుకుంటున్నారు, ఏం చేస్తారు మీరు? మళ్ళీ అధికారంలోకి వస్తే ఇక్కడ పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయండి. ముఖ్యంగా ఇక్కడ ఇంటి పన్ను జూబ్లీన్స్ కన్నా ఎక్కువ ఉంది, అదొకటి తగ్గించాలి. రెండవది మన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఏరియాకు సీసీ కెమెరాలతో 100% సీసీ కెమెరాలతో కాలనీకి అన్ని కూడా సీసీ కెమెరాలు పెట్టాలి. మూడవది ఇక్కడ ఆటో నగర్ డంపింగ్ యార్డ్ అని ఒక డంపింగ్ యార్డ్ ఉంది. ఆ డంపింగ్ యార్డు 25-30 సంవత్సరాల నుంచి దాదాపు ఒక కొన్ని లక్షల మెట్రిక్ టన్ల చెత్త అక్కడ వేయడం జరిగింది. దాంతో ఇప్పుడు ఆ చెత్తలో వర్షం పడ్డా కానీ బాగా, ఇంకా ఏమన్నా పడ్డా కానీ దాని మీద బాగా అది ఫర్మెంట్ అయ్యి దాంట్లో గ్యాసెస్ వస్తున్నాయి బయటికి. ఆ గ్యాసెస్ అన్ని కూడా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు వారి ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నాయి. దీనివల్ల క్యాన్సర్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి ప్రజల ఆరోగ్యాన్ని రక్షించాలంటే దాన్ని రీక్యాపింగ్ అనే ప్రక్రియ ద్వారా మొత్తం కూడా కవర్ చేసి దాని నుంచి ప్రజల్ని కాపాడాలి. ఈ విధంగా ఆ సమస్యను కంప్లీట్ చేయాలంటే దాదాపు ఒక 50-60 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దీన్ని అసెంబ్లీలో పోరాడి ముఖ్యమంత్రి దృష్టికి, సంబంధిత అసెంబ్లీకి, మరి ప్రజల దృష్టికి తీసుకుపోయి ప్రజలని అవేర్నెస్గా ప్రజలకు అవేర్నెస్ కల్పించి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక కాలర్ ఉన్నారు మాట్లాడేందుకు.
మహేష్ హైదరాబాద్ నుండి. మహేష్ గారు హలో. హలో దేవిరెడ్డి సుధీర్ గారు, సుధీర్ రెడ్డి గారు ఉన్నారండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. మేడం, టీవీ నైన్ గారికి అవకాశం కల్పించినందుకు చాలా కృతజ్ఞతలు మేడం. ఎందుకంటే ఈ సమయంలో మీరు ఇట్లాంటి అవకాశం కల్పించడం చాలా మాకు అదృష్టంగా భావిస్తున్నాము. ఈ టీవీ నైన్ వారికి ఈ ఎల్బిన నియోజకవర్గంలో ముఖ్యంగా మధ్యతరగతి మధ్యతరగతి దిగువన ఉండేటువంటి ప్రజలు చాలా మంది ఉంటారు మేడం. స్లమ్ ఏరియాస్ చాలా ఉంటాయి. మరి ఇట్లాంటి ఏరియాస్లో ఈ డెవలప్మెంట్ వాళ్ళు లక్షలాది రూపాయలు పెట్టుకొని వాళ్ళు డెవలప్మెంట్ కోసం ఒక ఇల్లు కట్టుకుంటే అక్కడ మౌలిక సదుపాయాల విషయంలో కానీ, వాళ్ళు నీటి సమస్య కానీ, విద్యుత్ విషయంలో కానీ, ఏది సమస్య కానీ తీర్చేటటువంటి నాయకుల కోసం ఎదురు చూస్తుంటారు మేడం. కాబట్టి ఇట్లాంటి కాన్స్టిట్యున్సీలో ఒక ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి మంచినీటి సమస్య కానీ, తర్వాత విద్యుత్ విషయంలో కానీ, తర్వాత డ్రైనేజీ విషయాలలో కానీ ఎల్లప్పుడూ ప్రజల సమస్యలు తీర్చడానికి మరి సేవాభావంతో ఉండేటటువంటి వ్యక్తి కావాలని మేము కోరుకుంటున్నాం మేడం. మరి అట్లాంటి సేవాభావం ఉన్నటువంటి వ్యక్తి సుధీర్ రెడ్డి గారే అని చెప్పేసి నేను ఎందుకు అనుకుంటున్నామంటే, వారు కార్పొరేటర్గా కింది స్థాయి నుండి వచ్చినటువంటి వ్యక్తి మేడం. వారిది రైతు కుటుంబం మేడం. వారిది అట్లాంటి వ్యక్తిని కార్పొరేటర్గా 2 సార్లు గెలిచిండు, తర్వాత హూడా చైర్మన్గా చేసిండు, రాజశేఖర్ రెడ్డి లాంటి మహానాయకుని అడుగుజాడల్లో నడుచుకుంటూ అడగకుండానే వరాలు ఇచ్చినటువంటి ఆ మహా రాజశేఖర రెడ్డి గారి కింద నడిచినటువంటి వ్యక్తి కొన్ని గుణాలు నేర్చుకున్నాడు. ఆ గుణాలు నేర్చుకున్నటువంటి వ్యక్తి కింద పనిచేస్తూ ఆ ఫలాలు మాకు అందజేస్తాడేమో అనుకుంటే అతన్ని మేము 2009లో మేము ఎలక్షన్లలో పెద్ద మెజారిటీతో గెలిపించుకున్నాం మేడం. ప్రజలందరం కలిసి అట్లాంటి వ్యక్తి ఆ నిలబెట్టుకొని గెలిచినందుకు నిలబెట్టుకొని ప్రజలతో మమేకమైపోయి ఉదయం నుండి సాయంకాలం వరకు ప్రతి విలువగానే పలుకుంటూ ప్రజాసేవకులో నిమగ్నమైపోయి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వేల మంది కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించుకుంటూ ప్రజలతో మమేకమైపోయి అన్నా అని పిలిస్తే నేను ఉన్నా అని చెప్పేసి అని ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మౌలిక ఓకే అండి. సుధీర్ రెడ్డి గారు చాలా నమ్మకంగా చెబుతూ ఉన్నారు. సో మీ స్ట్రెంగ్స్ ఏవని మీరు భావిస్తూ ఉన్నారు? నా స్ట్రెంగ్త్ ఏం లేదండి, గతంలో నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలే నా స్ట్రెంగ్త్ అండి. సుధీర్ రెడ్డి గారు, ఈ మధ్య మీరు చేసినటువంటి 23 రోజుల పాదయాత్ర, దాదాపు 600 కిలోమీటర్లు, అంటే దీపావళి రోజు పండగ రోజు ఇంటికి కూడా వెళ్లకుండా మీరు ప్రజలతోనే పండగ చేసుకున్నారంట, సో ఇది మీకు ఎలా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు? ఇది 23 రోజుల పాదయాత్ర, నేను మొత్తం కూడా ఇల్లు వదిలి నేను ఇంట్లోనే బయటకి ఇంట్లోనే ఇంట్లోకి వెళ్ళి బయట ఉండి మొత్తం పాదయాత్ర చేయడం జరిగింది. రాత్రిపూట బస్సులలో పడుకొని ఆ బస్సులలో నిద్ర చేసి వాళ్ళతోటే మమేకమై కష్ట సుఖాలు తెలుసుకుంటా ప్రతి గల్లీ గల్లీ తిరిగిన. దీంతో ప్రతి స్పష్టంగా ఏ గల్లీలో ఏ ప్రాబ్లం ఉంది, ఎక్కడ ఏ ఇబ్బంది ఉంది, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారనే సంగతి స్పష్టంగా నాకు అర్థమైంది. ఓకే అండి, అయితే గతంలో మీరు చాలా డెవలప్ చేశాము, అదే నాకు ఉపయోగపడుతుంది, కలిసి వచ్చే అంశం అని చెప్పారు. సో 55 ఏళ్ళు పాలించి ఏం డెవలప్మెంట్ చేశారు అని కొందరు విమర్శిస్తున్నారు, వాళ్ళకి ఏం సమాధానం ఇస్తారు మీరు? 55 ఏళ్ళు చేసినకి ఏ డెవలప్మెంట్ అంటే, ఈ భారతదేశంలో ఏ డెవలప్మెంట్ అయినా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అయింది. ఈ రోజు ప్రజలు ఈ విధంగా ఉంటున్నారంటే అది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అయింది తప్ప ఇతర పార్టీల హయాంలో కాలేదండి. 55 ఏళ్ళు ఏం చేసుకుని ఈరోజు నాగార్జున సాగర్ తీసుకోండి, శ్రీశైలం ప్రాజెక్ట్ తీసుకోండి, జూలార్ తీసుకోండి, సింగూరు తీసుకోండి, ఎన్నో పవర్ ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టారు, అలాగే ఎన్నో పవర్ ప్రాజెక్టులు కట్టారు, బ్యాంకులను జాతీయం చేశాము, IDPL, BHEL, HCL, మన HMT బేరింగ్స్ అనుకోండి, DBR మిల్స్ అనుకోండి, ఇవన్నీ ప్రభుత్వ రంగ సంస్థలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందండి. మామూలుగా ఏర్పాటు చేసిన దేశంలో ఉన్న ఎక్కడ ఏమేమి డెవలప్మెంట్ జరిగినా కాంగ్రెస్ పార్టీ హైలో జరిగింది, కానీ
ఇతర పార్టీల హయాంలో ఒక్కసారి కూడా ఏమి డెవలప్మెంట్ జరగలేదు. టీఆర్ఎస్ చేసిన 4.5 సంవత్సరాలలో ఏం డెవలప్మెంట్ జరిగిందో ఒక్కసారి చెప్పమని చెప్పండి. ఓకే అండి, అయితే మీ నియోజకవర్గంలో మీకు ప్రధాన పోటీ అని ఏదని మేము భావిస్తున్నారు? ప్రధాన పోటీ ఇప్పుడు 3 పార్టీలు ఉన్నానండి. ఇక్కడ 3 పార్టీలలో అసలు ప్రధాన పోటీ టీఆర్ఎస్ కు మాకే ఉంటది. అటు బీజేపీ కూడా మీకు బలమైన పోటీ అంటూ ప్రచారం చేస్తోంది కదా, మరి దాని మీద ఏంటి మీ కమెంట్? బీజేపీ టీఆర్ఎస్ కొమ్ముకు అయిపోయినాయండి. ఒకరు గెలిస్తే ఇంకొకరు వెనుకకెళ్ళి వాళ్ళ యొక్క వ్యూహాలు పనుకుతున్నారు. అంతేగాని బీజేపీ ఇప్పుడు పోటీ కాదు ఇక్కడ ఈ నియోజకవర్గంలో. సో అయితే నియోజకవర్గం విషయానికి వస్తే ఇప్పుడు సెటిలర్స్ ఓట్లు ఎవరికి అని భావిస్తున్నారు మీరు? ఇప్పుడు సెటిలర్స్ అనే పదానికి తావు లేదండి ఇక్కడ. ఇది అందరి హైదరాబాద్, మన హైదరాబాద్, మన అందరి హైదరాబాద్. కాబట్టి మనం కలిసి జీవించాలి, కలిసి అభివృద్ధి చేసుకోవాలి. కాబట్టి ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళకే ఓటేస్తారు. కానీ ఎవరికో ఒకరికి ప్రత్యేకంగా ఓటేసే ప్రసక్తి లేదు. వాళ్ళు కూడా విఘ్నులు, విఘ్నతతో ఆలోచిస్తారు. ఇక్కడ పుట్టిండ్రు, ఇక్కడ పెరిగింది. కాబట్టి అన్ని గుణగణాలు, వాళ్ళ యొక్క క్యారెక్టరు, గతంలో పనిచేసిన తీరుని అంచనా వేసుకుని ఓటేస్తారు. సో సుధీర్ రెడ్డి గారు, మీరు అన్నట్టు నియోజకవర్గంలో కేవలం ఒక రకమైన ఓటర్సే లేరు, అంటే ఇప్పుడు 3 రకాల జనాలు ఉండొచ్చు మనం అనుకున్న ప్రకారం. అయితే తెలంగాణలో పుట్టిన వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, అంటే వేరే జిల్లాల నుంచి కూడా వచ్చి ఎల్బీనగర్లో సెటిల్ అయిన వాళ్ళు, ఇలా 3 రకాల జనాలు ఉన్నారు. సో వీళ్ళందరినీ సమన్వయం పరచడం కూడా ఒక పెద్ద టాస్క్, మరి దాన్ని మీరు ఎలా కంప్లీట్ చేస్తారు? చెప్తే కదండి, ఇప్పుడు అంత ఎన్ని రకాల ప్రజలు ఉన్నా కానీ కేవలం అందరూ కూడా అభివృద్ధి చూస్తారు, క్యారెక్టర్ చూస్తారు, వాళ్ళు చేసే పనితీరు చూస్తారు, వాళ్ళు ప్రదర్శన, వాళ్ళు మాట్లాడే పద్ధతి చూస్తారు, వాళ్ళ నడవడిక చూస్తారు. ఇవన్నీ చూసి పార్టీలకు ఓటేస్తారు. అంతేగాని కేవలం సెటిలర్స్ అని లేకపోతే ఇంకేదో ఒకరని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పాల్సిన పరిస్థితి ఇక్కడ లేదు. ఇక్కడ పుట్టిండ్రు, ఇక్కడ పెరిగిండ్రు, ఇక్కడ జీవిస్తుండ్రు. వాళ్ళు అందరూ కూడా ఇక్కడ డెవలప్ అయినారు. కాబట్టి ఇది మన ప్రాంతం, మా ప్రాంతం అనే మంచి వాతావరణంలో ఇప్పుడు నడుస్తూ ఉంది. కాబట్టి అందరూ కూడా ఓటేసే ముందర విఘ్నతతో ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి, రాష్ట్రం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఓటేస్తారు. ఓకే సుధీర్ రెడ్డి గారు, అయితే కాంగ్రెస్ వాగ్దానాలని ప్రజల్లోకి మీరు ఎలా తీసుకెళ్ళబోతున్నారు, ఎలా తీసుకెళ్తున్నారు? కాంగ్రెస్ వాగ్దానాలు ఏదైతే చేసిందో ఖచ్చితంగా అవన్నీ అమలు పరుస్తామండి. మేము మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలని తూచా తప్పకుండా అమలు పరుస్తాం. గత చరిత్ర కూడా కాంగ్రెస్ ఒకసారి చూసుకుంటే ఏ మేనిఫెస్టోలో పెట్టినా కానీ ఆ మేనిఫెస్టో అమలు చేసినాం. అలాగే ఈసారి కూడా మేనిఫెస్టో పర్ఫెక్ట్గా అమలు చేస్తాం. ఓకే అండి, అయితే సుధీర్ రెడ్డి గారు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉన్నారంటూ కొందరు ప్రత్యర్థులు చెబుతున్న మాట, మరి దానికి మీ సమాధానం ఏంటి? ప్రత్యర్థులు అట్లనే చెప్తున్నాను అండి, వాళ్ళకి ఏం పని ఉందండి. అంతే విమర్శించడం తప్ప ఇంకా వేరే పని లేదు. నేను ఒక అసలు ఈ ప్రాంతంలో ఎల్బీ నగర్ ప్రాంతంలో డెవలప్ చేయని కాలనీ అంటూ ఏదైనా ఉందా? అన్ని కాలనీలో డెవలప్ చేశాను. మొన్న పాదయాత్రలో వెళ్తే నేను వెళ్తే ప్రతి ఒక్క కాలనీ వాళ్ళు, సార్ ఈ రోడ్డు మీరు వేయించారు, ఈ డ్రైనేజ్ మీరు కట్టించారు, ఈ కమ్యూనిటీ హాల్ మీరు కట్టించారు, లేకపోతే ఈ వీధి దీపాలు మీరు వేయించారు అని చెప్పి ప్రతి కాలనీలో ఏదో ఒక విషయం చెప్తూనే ఉన్నారు. చెప్పుకుంటూ మీరు వేయించిన డ్రైనేజ్ తర్వాత ఇప్పటిదాకా ఏం జరగలేదు ఈ 4.5 ఇయర్స్లో, అదే లాస్ట్ వరకు అని చెప్పి ప్రతి కాలనీలో ఇదే విషయం చెప్తున్నారు. అంటే ఈ 4.5 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఏం చేయించినా, ఏం జరిగినా 2009 నుంచి 2014 వరకే జరిగిందని చెప్పి ప్రజలు స్పష్టంగా చెప్తున్నారు. మా వెంట నడుస్తున్నారు, మమ్మల్ని కూడా నడిపిస్తున్నారు. ఓకే సుధీర్ రెడ్డి గారు, మీరు చెప్పినట్టు పాదయాత్రలో మీకు అంతా పాజిటివ్ రెస్పాన్సే కనిపించిందా, అంటే ఇంకా లేటెస్ట్గా ఉన్న ప్రాబ్లమ్స్ ఇంకేమైనా మీరు గమనించారా? లేటెస్ట్గా ఉంటానండి. 2014 వరకు నేను ఎక్కడదాకైతే చేయగలిగినో అప్పుడు కొన్ని సమస్యలు మిగిలిపోయి ఉండే. ఆ మిగిలిపోయిన సమస్యలు ఈ 4.5 సంవత్సరాల్లో పూర్తయినాయని చెప్పేసి అనుకున్నా. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఏమాత్రం కూడా ఒక్క పని కూడా ముందుకు జరగలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ పనులన్నీ కూడా రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నేను చేస్తానని చెప్పేసి వాళ్ళకి వాగ్దానం చేశాను. ప్రజలకు కూడా నమ్మకం ఉంది నేను చేస్తానని చెప్పేసి, ఎందుకంటే గతంలో నేను చేసిన పనితీరు వాళ్ళు బాగా దగ్గరికి వెళ్ళి అబ్జర్వ్ చేసింది. కాబట్టి వాళ్ళకు నా మీద నమ్మకం ఉంది చేస్తానని చెప్పేసి, కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను. సో పాదయాత్రలో భాగంగా మీకు ప్రజల రెస్పాన్స్ ఎలా వచ్చిందండి? బ్రహ్మాండంగా వచ్చిందండి. ప్రతి కాలనీ వాళ్ళు వెల్కమ్ చెప్పిండ్రు, మంగళ హారతులు పట్టిండ్రు. ఆ కాలనీ చివరిదాకా మా ఇంట నడిచారు.
మళ్ళీ ఇంకో కాలనీకి సాగ నింపారు, ఇంకో కాలనీ వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. ఈ పద్ధతిలో కాలనీ సంక్షేమ సంఘాలు, కాలనీలో ఉన్న మహిళలందరూ కూడా మాకు వచ్చేసి మా వెంట నడవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఓకే, నిజానికి 2014లో ఒక చేదు అనుభవం అని చెప్పుకోవచ్చు మీకు ఎదురైంది, సో దానికి రీజన్స్ ఏమని మీరు భావిస్తున్నారు? ఏ చేదు అనుభవం అంటే 2014 ఓటమి అండి. అది అవునండి, ఓటమి ఏంటంటే రాజకీయాల్లో ఓటమి సహజం అండి. చాలా పెద్ద పెద్ద నాయకులు ఓడిపోయారు, ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు, చాలా మంది గొప్ప గొప్ప నాయకులు ఓడిపోయారు, ఇందిరాగాంధీ కూడా ఓడిపోయింది. ఎప్పుడైనా ఓటమికి కుంగిపోయలేదు, గెలుపుకు కుంగిపోయలేదండి. ఎప్పుడు ప్రజలతోటే ఉంటాం, ప్రజల కష్ట సుఖాలు పాలు పంచుకుంటాం, ప్రజల పక్షాన పోరాడతాం, ప్రజల కోసం నిలబడతామండి. ఓకే, ఎల్బీ నగర్ టికెట్ని చివరి దాకా ఆశించినటువంటి టీడీపీ అభ్యర్థి సామరంగారెడ్డి వర్గం మీకు ప్రస్తుతం సహకరిస్తుంది అనుకుంటున్నారా? ఎలా ఉంది రెస్పాన్స్? ఇప్పుడు వారం 15 నుంచి చూస్తూనే ఉన్నారు కానీ మొత్తం సామరంగారెడ్డి వర్గం కాదు, టీడీపీ శ్రేణులు, సిపిఐ శ్రేణులు, టీజేఎస్ శ్రేణులు అంతా కూడా ప్రతి కార్యకర్త మాతో పాటు కలిసి నడుస్తూ ఉన్నారు. ప్రతి డోర్ టు డోర్ క్యాంపెయిన్లో పాల్గొంటా ఉన్నారు. అందరూ కూడా ఒక మంచి కుటుంబంలాగా ఖచ్చితంగా ప్రజాకూటమిని గెలిపించాలన్న ఒక మంచి గట్టి పట్టుదలతో ఈరోజు ముందుకు కదులుతూ ఉన్నారు. ఓకే అండి, కాల్ తీసుకుందాము వెంకటేష్ హైదరాబాద్ నుండి. వెంకటేష్ గారు హలో, నమస్తే అండి. సుధీర్ రెడ్డి గారు ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. సార్ నమస్తే సార్. హలో, నమస్తే అండి. ఎల్బీనగర్ గెలిచి మాకు మంచి అభివృద్ధి పనులు చేయాలని కోరుకుంటున్నాం సార్. హలో సార్, మీరు ఎల్బీనగర్ నియోజకవర్గం గెలి ఎమ్మెల్యేగా గెలిచి మా సామాన్యులకు మంచి మేలు చేయాలని కోరుకుంటున్నాం సార్. ఎవరికండి? సామాన్యులు సార్, మామూలుగా పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు తప్పనిసరి తప్పనిసరి అండి. ఎందుకంటే మీ అందరి ఆశీర్వాదంతో ఖచ్చితంగా గెలుస్తున్నా, ప్రతి ఒక్క కాలనీలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తానండి. సో సుధీర్ రెడ్డి గారు, గతం ఇంతకు ముందు కాలర్ గానీ ఈ కాలర్ గానీ మాట్లాడినటువంటి విషయం ఏంటంటే ఎల్బీ నగర్లో చాలా మటుకు మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ప్రజలే ఉన్నారు. మంచినీటి సమస్య కావచ్చు, ఇంకా చాలా సమస్యలు వాళ్ళకు ఉన్నాయి అంటున్నారు. మీరు వచ్చిన తర్వాత ఒకవేళ వస్తే మీరు చేసే డెవలప్మెంట్స్ ఏంటి, వాళ్ళ ప్రధాన సమస్యలు మీరు ఏం గమనించారు? ఇప్పుడు దాదాపు అండి ఇక్కడ ఎల్బీ నగర్లో ఇంకా అనేక సమస్యలు మిగిలిపోయినాయండి. ఆ సమస్యలు ఏంటంటే ప్రతి కాలనీలో డ్రైనేజ్ సదుపాయాలు సరిగ్గా లేవు. ఎందుకంటే ఇప్పటికీ పొంగి పొరలిపోతున్న డ్రైనేజ్ లీక్ అయిపోయి, అలాగే రోడ్ల సదుపాయము, వీధి దీపాలు, కమ్యూనిటీ హాళ్ళు, సీనియర్ సిటిజన్స్ కమ్యూనిటీ హాల్లు, పార్కులు, ప్లే గ్రౌండ్లు, ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాల కొరత కొన్ని కాలనీలో చాలా తీవ్రంగా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇవన్నీ కూడా ప్రతి కాలనీ ఐడెంటిఫై చేసినాము. ఆల్రెడీ మేము లిస్టు రాసుకున్నాం మన పాదయాత్రలో, ఎక్కడెక్కడ ఏమేమి ఇబ్బందులు లిస్టు రాసుకున్నాం. ఆ లిస్టు ప్రకారం అంతా కూడా ప్రయారిటీ బేసిస్ మీద డెవలప్మెంట్ చేసుకుంటా పోతామండి. ఓకే అండి, కాల్ తీసుకుందాం ప్రకాష్ హైదరాబాద్ నుండి. ప్రకాష్ గారు హలో. నమస్తే అండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. నమస్తే సుధీర్ గారు. నమస్తే ప్రకాష్ గారు. నమస్తే సార్. ఇప్పుడు మాకు ఎల్బీనగర్ డెవలప్మెంట్ లో మీరు గతసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు బాగా చేశారు, ఈసారి కూడా మాకు బాగా చేయాలని మాకు కోరిక ఉంది. సుధీర్ రెడ్డి గారు మాకు వస్తే, మరి ఎమ్మెల్యే గెలిస్తే మాకు చాలా అభివృద్ధి చేస్తారని మేము కోరుతున్నాం సార్. కాబట్టి దయచేసి ఈసారి మాత్రం కొందరు పేదలకు ఇక్కడ నీటి సమస్య తీర్పాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. కాబట్టి సుధీర్ రెడ్డి గెలవాలని మేము కోరుకుంటూ ఈ యొక్క టీవీ నేను వారికి మాకు ధన్యవాదాలు చెప్తున్నాం సార్. తప్పనిసరి ప్రకాష్ గారు, ఎక్కడ ఏ సమస్య లేకుండా చేసే బాధ్యత ఎల్బీ నగర్ లో నాది అని చెప్పేసి ప్రజలకు స్పష్టంగా హామీ ఇచ్చిన అదే మాటకు కట్టుబడి ఉంటుందా? ఓకే సుధీర్ రెడ్డి గారు, అయితే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీరు నియోజకవర్గంలో మొదట తీసుకోబోయే నిర్ణయం ఏంటి? ఫస్ట్ తీసుకోబోయే నిర్ణయం ఇక్కడ ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గించాలండి. ఎందుకంటే చాలా ఎక్కువగా ఉంది ప్రాపర్టీ ట్యాక్స్, ఖచ్చితంగా తగ్గిస్తామని స్పష్టంగా హామీ ప్రజలకు ఇచ్చిన కాబట్టి ఆ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని ఎట్టి పరిస్థితుల్లో విస్మరించకుండా ఆ పని ప్రజలకు చేసి పెడతా. ఓకే, ఇప్పుడు మహాకూటమి మీ మిత్రపక్షాల సహకారం మీకు ఎంతవరకు ఉంది, ఎలా ఎలా చేస్తున్నారు వాళ్ళు హెల్ప్ మీకు?
చెప్పకండి, చాలా బాగా ఉత్సాహంగా సొంత పార్టీకి ప్రచారం ఏ విధంగా చేస్తారో నాకు కూడా అదే విధంగా ప్రచారం చేస్తున్నారు. సిపిఐ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, టీజేఎస్ కార్యకర్తలు అందరూ కూడా సొంత పార్టీకి ప్రచారం చేసే విధంగా ఉదయాన్నే నా నేను జనరల్గా టైం మీద పంక్చువల్గా ప్రచారం స్టార్ట్ చేస్తాను. ఎక్కడ కూడా లేట్ కాదు. 5:30 కంటే 5:30కే పాపం నాతో పాటు వచ్చేసి 5:30కి నాతో స్టార్ట్ అయ్యి పాదయాత్రకు స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి చాలా బ్రహ్మాండంగా ప్రచారం నడుస్తుంది. ఎక్కడ ఎటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా లేవు. ప్రచారం మా దగ్గర జరిగినట్టు తెలంగాణలో ఏ నియోజకవర్గంలో జరగటం లేదు. ఓకే అండి, కాలర్ ఉన్నారు రమకాంత్ హైదరాబాద్ నుండి. రమకాంత్ గారు, హలో. హలో, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. సుధీర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. హలో, హలో, చెప్పండి రమకాంత్ గారు. హలో సార్, నమస్తే సార్. మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. సార్, మీరు కట్టించిన పార్క్లో రోజు వాకింగ్ చేశారు సార్, మేము మా ఫ్యామిలీ మెంబర్స్ దానికి కరుణనగర్ పార్క్లో. దాని ఫస్ట్ మీకు ధన్యవాదాలు చెప్తున్నాము. కొంచెం గట్టిగా చేస్తారండి, కొంచెం గట్టిగా చెప్తారా సార్? సార్, మీరు కరుణనగర్లో ఏదైనా పార్క్ డెవలప్ చేసిండ్రో చెరువు కట్ట దగ్గర, ఆ పార్క్లో మేము రోజు వాకింగ్ చేస్తుంటాం సార్. దాని గురించి మేము మా కుటుంబ సభ్యులతో ధన్యవాదాలు తెలుస్తున్నాం సార్. ఇవాళ డే అంతా ఎనర్జీగా వర్క్ చేస్తున్నామంటే అంటే వాకింగ్ చేయమంటే ఎనర్జీగా ఉంటున్నాం సార్. ఇంకో సార్, మీరేం బరీ కావాల్సిన అవసరం లేదు. మా కాలనీ మొత్తం బిజెడ్ అయినాము, మీకు మీకే ఓటేద్దామని. మీలాంటి విజలున్న నాయకులు ఎల్బీ నగర్ బరిలో ఇప్పుడు లేరు. మీరేం వరే కావచ్చు. మా కాలనీ నుంచి, మా కుటుంబ సభ్యుల తరఫు నుంచి అందరం మేము దగ్గర ఉండి ఓట్లేస్తాం సార్. ఓకే రమంత్ గారు. రమకాంత్ గారు, సుధీర్ రెడ్డి గారు క్లియర్గా ఉందా, ఏం మాట్లాడారు? అరూర్ నగర్ పార్క్ డెవలప్మెంట్ గురించి ఆయన చెప్పారు. తమ కాలనీ ఓట్స్ అన్ని కూడా మీకే వేస్తామని ఆయన చాలా ఆనందంగా మాట్లాడారు. సో ఎలా అనిపిస్తోంది రెస్పాన్స్ మీకు? చూడండి, అంతే డెవలప్మెంట్ చాలా కాలనీస్ లో చేయడం జరిగింది గతంలో. కాబట్టి ప్రజలు ఆటోమేటిక్ గా నన్ను ఎట్టి పరిస్థితుల్లో రిసీవ్ చేసుకుంటారో ఈసారి అని చెప్పి గట్టి నమ్మకంతో ఉన్నాను. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ప్రవీణ్ హైదరాబాద్ నుండి. ప్రవీణ్ గారు, హలో. హలో, సుధీర్ గారు, సుధీర్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడండి. మీ క్వశ్చన్ ఏంటో అడగండి సార్. నమస్కారం సార్. ప్రవీణ్ గారు నమస్తే. మీ మంచితనము, మీ చిరునవ్వు మాకు చాలా ఆనందం కలిగిస్తారు సార్ అప్పుడప్పుడు. థ్యాంక్ యూ. హలో సార్, నమస్కారం సార్. మీ మంచితనము, మీ చిరునవ్వు మాకు ఎల్బీఆర్ ప్రజలకు చాలా ఆనందం కలిగిస్తారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడినాక కేజీ టు పీజీ విద్యార్థి అంటే మేము ఎంతో సంతోషంగా ఆనందంగా వ్యక్తం చేశాం. అయితే ఇందాక TV9లో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ వాళ్ళు డైపర్లు కూడా ఇస్తారని హామీలు ఇస్తున్నారు అంటే మాకు ఒకటి నవ్వు వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ కిట్ అని ప్రతి వాళ్ళకి వాళ్ళే డైపర్ ఇస్తూ కాంగ్రెస్ వాళ్ళ గురించి విమర్శిస్తున్నారు. అయితే మీరు మా విద్యార్థుల గురించి విద్యార్థి గర్జన అని డిక్షనరీలో పెట్టిండు, మేము దానికి చాలా సంతోషం వ్యక్తం చేసినాం. మా విద్యార్థుల కోసం మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నందుకు. అలానే మా ఇంటికి ముగ్గురు నాయకులు ప్రచారంకి వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఎల్బీఆర్ ప్రజల కోసం మేము పనిచేస్తామంటున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి నేను లోకల్ అని చెప్తున్నాడు. బీజేపీ వాళ్ళు వచ్చి నేను సంఘ సేవకుండా అంటుండు. ఈ మూడు మేము క్యాల్కులేట్ చేసుకుంటే మాకు ప్రజల మంచి మీరని అర్థమైంది. నా వంతు మీకు 300 ఓట్లు వేపడానికి ప్రతి కళాశాలలో మా కుటుంబ సభ్యులు, మా కాలనీ వాళ్ళు తెలియజేస్తున్నాం. మీకు ముందుగా అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తున్నాం సార్. మీలాంటి వారు యువమంత్రి, యువకులు, ఎమ్మెల్యే అయితే ఎల్బీఆర్ నియోజకవర్గము చాలా అద్భుతంగా తయారవుతుందని మాకు విశ్వాసం ఉంది. మీరు మా నాగోల్లో శ్మశాన వాటికి ఏర్పాటు చేశారు సార్. అది ఒక పార్క్ లాగా మాకు చాలా ఆనందంగా ఉంది. అలాంటి శ్మశాన వాటికని నేను రాష్ట్రంలో, మా ఊర్లో కానీ ఎక్కడ చూడలేదు. అలాంటి శ్మశాన వాటికలు ఇంకా ఏర్పాటు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అడ్వాన్స్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు ప్రవీణ్ గారు. ఓకే, సుధీర్ రెడ్డి గారు అడ్వాన్స్డ్గా వాళ్ళు కంగ్రాచులేషన్స్ కూడా చెబుతూ ఉన్నారు. సో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సుధీర్ రెడ్డి మంత్రి కాబోతున్నారా? అది ఇప్పుడు ఏం చెప్పలేమండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా సరే మా యొక్క ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరైనా సంగతి ఫస్ట్ తేలినాక, ముఖ్యమంత్రి సిఎల్పీ లీడర్లో ముఖ్యమంత్రి ఎన్నికైనాక ముఖ్యమంత్రి గారు విచక్షణ పరిధిలో మంత్రివర్గ సభ్యులను తీసుకునే అధికారం ఆయనకు ఉంటుంది. కాబట్టి
చూద్దాం ఎట్లా ఏమవుతుందో భవిష్యత్తు చెప్తారండి. అసలు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనుకుంటున్నారు మీరు? కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఫలానా అని చెప్పి ఫస్ట్ అనౌన్స్ చేసే సంస్కృతి లేదండి. గెలిచినాక శాసనసభ్యులందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా సిఎల్పి లీడర్గా ప్రజలందరూ కూడా సిఎల్పి మీటింగ్లో ఎన్నిక చేసుకుంటారు. వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేస్ ఎన్నిక చేసుకున్నప్పుడే ఒకరు ముఖ్యమంత్రి అవుతారు. ఓకే, కాలర్ అన్నట్టుగా మేము లోకల్ అని ఒక పార్టీ, మేము సమాజ సేవ చేస్తాం అని ఇంకొక పార్టీ, మీరే ఒప్పుకున్నారు. సో మాకు ప్రధాన పార్టీ టీఆర్ఎస్తో మాకు పోటీ అని చెప్పేసి, సో వీళ్ళని ఢీ కొట్టడానికి మీకున్న వ్యూహాలు ఏంటి, మీకున్న ఐడియాలజీ ఏంటి? వ్యూహాలు ఏమి అవసరం లేదండి వీళ్ళకు, ఎందుకంటే నేనేం వ్యూహం చేయకుండా వాళ్ళంతా వాళ్ళ క్యారెక్టర్ను బయటపెట్టుకుంటారండి. వాళ్ళ క్యారెక్టర్ ఇక్కడ ఎల్బీనగర్లో ప్రజలందరూ కూడా స్పష్టంగా తెలుసు. సో నాకు ప్రత్యేకంగా వ్యూహం ఏమి అవసరం లేదు. నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి నాకు ఓటేయమని చెప్పి ప్రజల్ని కోరుతున్నా. ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేసి ఖచ్చితంగా నాకు ఓటేస్తారన్న గట్టి నమ్మకం నాకుంది. ఓకే సుధీర్ రెడ్డి గారు, ఇక ఎన్నికలపై రోజుకింత ఉత్కంఠ పెరుగుతోంది. అభివృద్ధితో అధికారపక్షం అన్యాయం జరిగిందని మహాకూటమి ఈసారి ఎన్నికల బరిలో కొట్లాడుతున్నాయి. అయితే నియోజకవర్గానికి ఒక రకమైన ఫైట్ కనిపిస్తోంది. ఈసారి హైదరాబాద్లో కీలక స్థానమైన ఎల్బీ నగర్ హోరాహోరీ కొనసాగుతోంది. ఇక్కడ కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య స్పష్టమైన పోటీ కనిపిస్తోంది. అయితే టీఆర్ఎస్ అభ్యర్థికి ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం లేదు, కానీ కాంగ్రెస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి మాత్రం నియోజకవర్గంలో గట్టి పట్టుంది. గతంలో ఎమ్మెల్యేగా పనిచేయడం, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, ప్రజలతో బలమైన సంబంధాలు కలిగి ఉండడం సుధీర్ రెడ్డికి కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది. అసలు ఇంతకీ సుధీర్ రెడ్డిని విజయ తీరాలకు చేర్చే అంశాలు ఏ ఉన్నాయి అని చర్చిస్తున్నాం. డైరెక్ట్గా ఆయనతోనే మాట్లాడుతున్నాము. ప్రస్తుతం కాలర్ ఉన్నారు వెంకటేష్. హలో అండి వెంకటేష్ గారు. హలో, క్వశ్చన్ అవర్లో మనతో పాటు సుధీర్ రెడ్డి గారు ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. హలో వెంకటేష్ గారు, వినిపిస్తోందా? హలో చెప్పండి వెంకటేష్ గారు. నమస్కారం అండి. నమస్తే వెంకటేష్ గారు, మాట్లాడుతున్నాండి. సుధీర్ రెడ్డి గారు వెంకటేష్ గారు అండి. నమస్తే. నమస్తే అండి. ప్రాంతాలకు మతాలకు కులాలకు అతీతంగా పనిచేసే మీలాంటి నాయకులు మా ఎల్బీనగర్ ఎమ్మెల్యే కావాలని ఆకాంక్షిస్తామండి. ఎందుకంటే మీరు గతంలో సో కాల్ డ్రాప్ అయిపోయింది. సుధీర్ రెడ్డి గారు చెప్పండి. అయితే మీరు చేసిన డెవలప్మెంటే మీకు స్ట్రెంగ్త్ అని మీరు చెబుతూ ఉన్నారు. చాలామంది కాలర్స్ కూడా మీరు చేసిన డెవలప్మెంట్స్ గురించి కొన్ని వాళ్ళు మాట్లాడారు. సో మీ మాటల్లో చెప్పండి, ఇప్పటి వరకు మీరు చేసిన డెవలప్మెంట్ ఏంటి, ఇంకా చేయాలనుకుంటున్నది ఏంటి? ఇప్పటి వరకు ఎల్బీ నగర్లో అనేక డెవలప్మెంట్స్ కార్యక్రమాలు చేశాయండి. ముఖ్యంగా చాలా పెద్ద పెద్ద డెవలప్మెంట్స్ చేశాడండి. ఎందుకంటే సర్వే నెంబర్ 57 58 59 60 నుంచి ఒక 1400 ఎకరాల ల్యాండ్ ఇందులో ఉండేయండి. దీనికి పర్మిషన్స్ లేకుండే, ఆ లేకపోతే పర్మిషన్స్ అన్ని కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారి సహకారంతో పర్మిషన్స్ రిజిస్ట్రేషన్స్ పర్మిషన్స్ ఇప్పించారండి. అవి ఇప్పించడం వల్ల ఆ ప్రాంతంలో గత 10 సంవత్సరాల నుంచి అపార్ట్మెంట్స్ కానీ లేకపోతే హౌసింగ్ కానీ ఎంత ఇంప్రూవ్ అయిందంటే చాలా మందికి ఇల్లు కట్టుకోవడం, చాలా అపార్ట్మెంట్లు కావడం నిజంగా బాగా డెవలప్ అయిపోయి బాగా గ్రోత్ వచ్చేసింది. అదే కాకుండా ఆటో నగర్ డంపింగ్ యార్డ్ తెప్పించాను. ఫ్రూట్ మార్కెట్ కోసం షిఫ్టింగ్ కోసం 100 ఎకరాలు ఫ్రూట్ మార్కెట్కు కేటాయించడం జరిగింది. అలాగే గతంలో నేను లేక్స్లో కూడా కొన్ని పార్కులు ప్లేగ్రౌండ్లు చేపించడం జరిగింది లేక్స్ పక్కకు. ఇలా ప్రతి కాలనీలో రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ వీధి దీపాలు కానీ కమ్యూనిటీ హాల్ కానీ అనేక కార్యక్రమాలు చేపించడం వల్ల ప్రజలతో అందరూ కూడా సంబంధాలు దగ్గరగా ఉండడం వల్ల ఆ రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల సహకారంతో బాగా సక్సెస్ఫుల్గా చేయగలిగినాం. ఇప్పుడు మళ్ళీ ఖచ్చితంగా ఎన్నికైతే మళ్ళీ ఆశీర్వదించి నన్ను అసెంబ్లీకి పంపితే మరింత డెవలప్ చేస్తానని చెప్పి ప్రజలకు స్పష్టంగా చెప్తా ఉన్నాను. ప్రజలు కూడా ఆ విషయాన్ని పాజిటివ్గా తీసుకొని ప్రజాకూటమికి పట్టం కడతా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ముందుకు వస్తున్న సంగతి ఈరోజు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఓకే సుధీర్ రెడ్డి గారు కాల్ ఉన్నారండి. శ్రీను హైదరాబాద్ నుండి. శ్రీను గారు హలో.
హలో, మీ క్వశ్చన్ ఏంటో డైరెక్ట్ గా అడిగేయండి. హలో శ్రీని గారు. చెప్పండి శ్రీని గారు. నమస్తే మేడం. నమస్తే నమస్తే శ్రీని గారు. ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ లో చెప్పండి శ్రీని గారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. హలో చెప్పండి శ్రీని గారు. హలో శ్రీని గారు, మీకు వాయిస్ క్లియర్ గా ఉందండి. సో కాల్ డ్రాప్ అయిపోయిందండి. సుధీర్ రెడ్డి గారు, మెట్రో ట్రైన్ ఎల్బీ నగర్ వరకే ఉంది ప్రస్తుతం, అయితే హయత్ నగర్ కి పొడిగించేలా మీరు ఏమైనా కృషి చేస్తారా? తప్పనిసరండి, ఇది మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. నేను ఎల్బీ నగర్ లో ఉన్న 11 డివిజన్లకు 11 ప్రత్యేకమైన మేనిఫెస్టోలు చేపించాను. ఆయా డివిజన్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ మేనిఫెస్టోలు చేపించి వాటికి పరిష్కార మార్గాలు కూడా ఏ విధంగా చేస్తా, ఎన్ని రోజుల్లో చేస్తా అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. మా మేనిఫెస్టోని ప్రజలు బాగా యాక్సెప్ట్ చేసి బాగా బాగుందని చెప్పి చాలా మంది మాకు కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు. సో సుధీర్ రెడ్డి గారు, ఎల్బీ నగర్ విషయానికి వస్తే చాలా డెవలప్మెంట్ జరిగింది, చాలా మంది జనం ఉన్నారు. సో ప్రధాన సమస్య వాళ్ళకి మెయిన్గా ట్రాఫిక్ జామ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో అది క్లియర్ చేయడానికి, ఆ సమస్య తీర్చడానికి మీరు ఏమైనా ప్లాన్ సిద్ధం చేసుకున్నారా ఏంటి? తప్పనిసరండి, ముఖ్యంగా ట్రాఫిక్ ఎక్కువగా కావడానికి కారణం ఇక్కడ కొత్తపేట ఫుడ్ మార్కెట్. ఈ కొత్తపేట ఫ్రూట్ మార్కెట్లో దాదాపు రోజు దేశంలో నలుగురుల నుంచి వివిధ రకాల పండ్లను తీసుకొచ్చి ఈ ఫ్రూట్ మార్కెట్లో డంప్ చేస్తూ ఉంటాం. దీంట్లో దాదాపు ఒక 400-500 లారీలు అక్కడ ఫ్రూట్ మార్కెట్లో రోజు రావడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క పండ్ల డంపింగ్ చేసినప్పుడు సిటీలో ఉన్న రిటైల్ వ్యాపారస్తులు అందరూ కూడా ఒక 1500-2000 ఆర్డర్లతోటి ఈ ఫ్రూట్స్ని వివిధ ప్రాంతాల్లోకి, నగరంలో వివిధ ప్రాంతాల్లోకి తీసుకుపోతుంటారు. దీనివల్ల ఈ 500 లారీలు దాదాపు 1500-2000 ఆటో ట్రాలీలు అక్కడికి రావడము, ఈ ఫ్రూట్స్ని తీసుకోవడం మళ్ళీ వివిధ ప్రాంతాలకు పోవడం వల్ల విపరీతంగా ట్రాఫిక్ కంజెషన్ ఏర్పడుతుంది, పొల్యూషన్ కూడా ఏర్పడుతుంది. కాబట్టి నేను మొదటి నుంచి కూడా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాను. ఈ ఫ్రూట్ మార్కెట్ని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసి కోయడాకు తరలించి అంతర్జాతీయ ప్రమాణంతో అక్కడ ఫ్రూట్ మార్కెట్ నిర్మించాలి. తద్వారా ఇక్కడ ఈ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీని, పొల్యూషన్ తగ్గించాలని చెప్పి నా యొక్క ప్రణాళిక. దానికి అనుగుణంగానే 2013 నవంబర్లో మీకు ఈ యొక్క మార్కెట్ కమిటీ, మార్కెటింగ్ శాఖ మంత్రికి ఒక జీవో ఇప్పించాను. 100 ఎకరాలు ప్రభుత్వం నుంచి అలాట్ చేస్తున్నట్టు ఒక జీవో ఇప్పించాను. ఆ జీవో అక్కడే ఉంది, జీవో 100 ఎకరాలు ల్యాండ్ అయితే ఇప్పించాను, కానీ ఈ 4.5 సంవత్సరాల్లో ఒక్క అడుగు కూడా మళ్ళీ ముందుకు పోలే. ఓకే అండి, కాలర్ ఉన్నారు కృష్ణమాచారి హైదరాబాద్ నుండి. కృష్ణమాచారి గారు, హలో. హలో మేడం, చెప్పండి మీ డౌట్ ఏంటో అడిగేయండి. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మాకు ఇంటి ట్యాక్సులు ఎక్కువ ఉన్నాయి. ఓకే సుధీర్ రెడ్డి గారు, క్లియర్ అండి? ఇంటి ట్యాక్సులు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. చెప్పండి. అవునండి, మా మేనిఫెస్టోలో మొదటి ఐటమ్ ఇంటి ట్యాక్సులు క్లియర్ చేయడం. ఓకే, ఇంతకుముందుకే మీకు చెప్పినట్టు ఇంటి ట్యాక్సులు తగ్గిస్తామండి. సో కూటమిలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ఓట్లు ఏవైతే ఉన్నాయో మీకు కన్వర్ట్ అవుతాయా అని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా కన్వర్ట్ అవుతాయండి, ఎందుకంటే గతంలో నేను ప్రజలతో సత్సంబంధాలు ఉండేనా. నాకు ఈవెన్ టీడీపీ పార్టీ, మాకు ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడు కూడా టీడీపీ కార్యకర్తలు అనేక మంది నా దగ్గరకు వస్తుండే, పనిచేసుకొని పోతుండే. వాళ్ళకు కూడా నేను కూడా నా సోదరుల లెక్కన చేసుకుంటుండే. సిద్ధాంతపరంగా మా పార్టీలు వేరే అయినా కానీ మేమందరం కూడా అన్నదమ్ముల వల్లే కలిసినటువంటివి. అందుకనే వాళ్ళందరూ కూడా ఈరోజు కూడా నన్ను బాగా ప్రతి కార్యక్రమానికి నా దగ్గరకు వస్తుంటారు, నేను కూడా వాళ్ళతో బాగా మిక్స్ అవుతుంటాను. కాబట్టి మా మధ్యలో ఎటువంటి అమరికలు లేకుండా ఈరోజు టీడీపీ, కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా కలిసికట్టుగా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఓకే అండి, కాల్ ఉన్నారు శ్యామ్. హలో. హలో శ్యామ్ గారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. ఏం లేదండి, మేము సుధీరెడ్డి గారిని మేము ఇప్పటి నుంచి చూడలేము, ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాము. మేము ప్రజెంట్ ఉండేది హైదరాబాద్లో. మేము చిన్న ఉన్నప్పుడైనా కూడా హైదరాబాద్లో ఉండేవాళ్ళము. అక్కడ ఉమ్మడి
హైదరాబాద్ అక్బర్బాద్ కార్పొరేషన్ సంబంధించి కానీ ఆయన పొద్దున్న 4 గంటల కూడా వాకింగ్ చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకున్న నాయకులు ఎమ్మెల్యే చాలా పరిష్కరించారు రెడ్డి గారు. ప్లస్ ఎన్నో సంస్థలకు ఎంతో మంది సారి చూపించాడు. ప్లస్ ఎంతో మంది విద్యార్థులు ఉపాధి ఉండాలి. మేము ఇక్కడ ఒప్పిస్తుంటే సుధీర్ రెడ్డి గారు ఈ మళ్ళీ 2018 కూడా ఎమ్మెల్యే కావాలని మేము కోరుకుంటాము. అన్ని సమస్యలకి పరిష్కారం ఖచ్చితంగా తీర్చగలుగుతారని చెప్పిన నమ్మకం మాకు. ఎవరో ఏదో రెడ్డి గారు వస్తే మళ్ళీ ఇంకా అభివృద్ధి జరగాలని చెప్పారా, తప్పు. అభివృద్ధికి ఈక్వల్ టు సుధీర్ రెడ్డి అనే పేరు మాత్రమే కరెక్ట్ ఇవ్వచ్చు అని చెప్పేసి మాకు అనిపిస్తుందండి. ఓకే అండి, రైట్. సుధీర్ రెడ్డి గారు క్లియర్ గా ఉందండి ఏం చెప్పారు? డెవలప్మెంట్ అంటే సుధీర్ రెడ్డి, సుధీర్ రెడ్డి అంటే డెవలప్మెంట్ అంటూ కాంప్లిమెంట్ ఇస్తున్నారు ఆయన. సో చాలా పాజిటివ్ గా రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకు కాల్స్ చాలా మాట్లాడడం డెవలప్మెంట్ గురించే మాట్లాడుతున్నారు, వాళ్ళకున్న సమస్యలు కూడా చెబుతూ ఉన్నారు మీకు. సో ఎలా ఉంది మీ రెస్పాన్స్, ఎలా ఉంది కాల్స్ మీద వాళ్ళ స్పందన మీద? తప్పనిసరండి, వాళ్ళ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉంటాను, ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. ప్రతి కుటుంబ సభ్యులుగా, ప్రతి కుటుంబంలో నన్ను ఒక సభ్యునిగా ట్రీట్ చేయమని చెప్పి ప్రజలకు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. తప్పనిసరిగా ప్రతి సమస్యకు నా దగ్గర రావాల్సిన అవసరం లేదు, సమస్య తీవ్రతను బట్టి నేనే మీ దగ్గరకు వస్తానని చెప్పి కూడా ప్రజలకు నేను గతంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలాసార్లు కూడా ఆయా బస్తీలకు వెళ్ళడం జరిగింది. ఓకే ఓకే సుధీర్ రెడ్డి గారు, ఇంకా 3 డేస్ ఉంది. సో మీరు ప్రచారానికి స్టార్ క్యాంపెయినింగ్ ఏమైనా చేయించదలుచుకున్నారా? చేయించాలనుకుంటే ఎవరిని తీసుకురాబోతున్నారు? ఇప్పుడు రేపు సాయంత్రం 4 గంటలకు చైతన్యపురంలో చంద్రబాబు నాయుడు గారిది, మరి గులాం నబీ ఆజాద్ గారు మరియు డికే శివకుమార్ గారు ముగ్గురు కలిసి రేపు రోడ్ షో నిర్వహించబోతుండీ. ఈ రోడ్ షో దిల్సుఖ్ నగర్ నుంచి చైతన్యపురం నుంచి దాదాపు నాగోల్ మీదుగా ఉప్పల్కు పోతుందండి. ఎట్లాగూ ఈ రోడ్ షో భారీగా సక్సెస్ అవుతుంది అనుకోండి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక గొప్ప ముఖ్యమంత్రి ఈ దేశంలో. తెలుగుదేశం ఫ్యాన్స్ కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు. ఆ నాయకుడు మా నియోజకవర్గానికి వస్తున్నట్టే నిజంగా కూడా మాకందరూ కూడా గర్వంగా ఉంది. తప్పనిసరిగా వారి రోడ్ షోని ఘనంగా చాలా గ్రాండ్ సక్సెస్ చేస్తామండి. ఓకే సుధీర్ రెడ్డి గారు, అయితే స్టార్ క్యాంపెయినింగ్ విషయానికి వస్తే విజయశాంతి ఖుష్బు గారిని కూడా మీరు పిలిచే అవకాశం ఉందా? అంటే మీ తరపున వాళ్ళు కూడా ప్రచారం చేస్తారా? విజయశాంతి ఆల్రెడీ వచ్చిందండి. విజయశాంతి గారు మరియు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు రోడ్ షో ఆల్రెడీ చేశారండి. బ్రహ్మాండమైన సక్సెస్ అయిపోయింది. ఎక్కడ కూడా మేము ఎవరిని కూడా కేవలం వాట్సాప్ మెసేజ్ల ద్వారా కార్యకర్తలకు ఇన్ఫార్మ్ చేశాం అంతేగాని ఎక్కడ కూడా ఒకరిని మేము లారీలలో కానీ లేకపోతే డీసీఎంలో కానీ తరలించలేదు. కానీ తండోపతండాలుగా ప్రజలు వచ్చారు. ఓకే సుధీర్ రెడ్డి గారు, అయితే గతంలో మీ ప్రత్యర్థి ప్రస్తుతం మీ మిత్రపక్షం నుండి పోటీ చేస్తున్నటువంటి కృష్ణయ్య గారు, సో ఆయన గెలుపుకి మీరు ఎలాంటి కృషి చేస్తూ ఉన్నారు, మీరు ఎలాంటి సహాయం అందిస్తూ ఉన్నారు? తప్పనిసరి, ఎందుకంటే కృష్ణయ్య గారు ఒక గొప్ప నాయకుడు. మా నేటివ్ ప్రాంతం మా అత్తగారు కూడా మిర్యాల కూడా కాన్స్టిట్యున్సీ కాబట్టి అక్కడ మా బంధువర్గానికి అందరు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అందరు కూడా నా స్నేహితులు కూడా చాలా మంది అక్కడ ఉన్నారు. స్నేహితులకు బంధువులకు అందరు కూడా కృష్ణయ్య గారికి మద్దతు ఇచ్చి కృష్ణయ్య గారిని గెలిపియాలని చెప్పేసి ఆల్రెడీ మేము చెప్పడం జరిగింది. మా వాళ్ళు కూడా అందరు కూడా పోయి కృష్ణయ్య గారితో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఓకే అండి, కాల్ ఉన్నారు సుమన్. ఇక్కడ కూడా వాళ్ళ కృష్ణయ్య గారికి సంబంధించిన మనుషులు అందరూ కూడా నాకు బాగా ప్రచారంలో బాగా సహకరిస్తున్నారు. ఓకే సుధీర్ రెడ్డి గారు, కాల్ తీసుకుందాము. సుమన్ హలో. హలో నమస్కారం అండి. నమస్తే అండి, మాట్లాడండి. సుధీర్ రెడ్డి గారు ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. నమస్కారం సుధీర్ రెడ్డి గారు. నమస్తే అండి. మా సమస్య ఏంటంటే బిఎన్ఎడి నగర్ డివిజన్లో ఈ స్థానికంగా ఉన్న రిజిస్ట్రేషన్ సమస్య, దీని మీద గతంలో మీరు ఫైనల్ లిస్ట్ వరకు తీసుకెళ్లి చేయించడం జరిగింది. కానీ అది గవర్నమెంట్ కొంచెం ముందుగా డిజాల్వ్ అవడం వల్ల మాకు ఆ సమస్యను తీరలేకపోయింది. ఈ 4.5 ఏళ్లలో ఇప్పుడున్న స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో
అసలు ఏ ఆ సబ్జెక్ట్ సంబంధించి ఏ మినిస్టర్ కి ఇవ్వాల్సిన సబ్జెక్టు ఆ మినిస్టర్ కి కన్సల్ట్ కాకుండా వాళ్ళు ఇష్టం ఉన్న ఏ మినిస్టర్ ఈ ఏరియాకి వస్తే మినిస్టర్ కి ఆ ఫైల్ ఇవ్వడం, ఏ మినిస్టర్ వస్తే ఆయన ఎవరైతే హోమ్ మంత్రి, లేకపోతే ఎవరైనా చేపలకు సంబంధించిన మంత్రి, మత్స్యశాఖ మంత్రి, లేకపోతే ఎలక్ట్రిక్ సిటీకి సంబంధించిన మంత్రి, ఈ మంత్రులకు ఫైల్స్ ఇవ్వడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ సమస్యని. ఆ సమస్య గురించి మీకు ఆల్మోస్ట్ గా అవగాహన ఉంది కాబట్టి ఆ దాన్ని ఎంత త్వరగా మీరు మా సమస్యను తీరుస్తారు దాని గురించి మాకు చెప్పండి ఒకసారి. తప్పనిసరి అండి, 4.5 సంవత్సరాలని ప్రజల్ని అర్థంగా మోసం చేసిండండి. ఎవరు ఎవరు ఏ మంత్రి కూడా ఎల్బీ నగర్కి వచ్చినా కానీ ఆ మంత్రికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి, పేపర్లో ఫోటో వేయించుకోవాలి. దాంతో ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్ సమస్య ఎప్పుడు మేము చేస్తున్నామని చెప్పి చూపెట్టుకోవడానికని నిజంగా ఈ రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కారం కావాలని చెప్పి వాళ్ళ మనసులో లేదు, నెంబర్ వన్. నెంబర్ టూ, ఈ రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కారం అయితే అందరూ పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకుంటారు, తద్వారా వాళ్ళకు ఒక రూపాయి కూడా డబ్బు ముట్టదు. పరిష్కారం కాకుండానే బ్లాక్మెయిల్ చేసి బెదిరించి డబ్బులు లాగొచ్చన్న ఉద్దేశంతో వాళ్లకు ఒక విధంగా పరిష్కారం కావద్దని ప్రజలకు మాత్రం పరిష్కారం అయ్యేటట్టు చేస్తున్నామని చెప్పి కనిపించడానికి పేపర్లో వేసుకోవడం, ఈ విధంగా ప్రజల్ని అడ్డంగా మోసం చేశారు. మరీ ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కేటీఆర్ గారు మరియు జగదీశ్వర్ రెడ్డి గారు ఇద్దరు కూడా ప్రచారానికి వచ్చి అంతా జీవో రెడీ అయింది, ఎలక్షన్ కోడ్ వచ్చింది, అందువల్ల మేము జీవో ఇవ్వలేకపోతున్నాము, మా అభ్యర్థిని గెలిపియండి, గెలిపించిన వెంటనే జీవో ఇస్తామని చెప్పేసి ప్రజలకు పెద్ద అబద్ధం చెప్పారు. ఇప్పటికీ జిహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోయి దాదాపు 2 సంవత్సరాల పై దాటిపోతుంది, ఈ రోజు దాకా జీవో లేదు. అంటే ప్రజల్ని ఎంత మోసం చేసిందో సంగతి మీరు అందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మీ సమస్యని ముఖ్యమంత్రి టేబుల్ వద్దకు తీసుకెళ్తా, మిమ్మల్ని అందరినీ స్వయంగా తీసుకెళ్తా, తీసుకెళ్లి ఆ సమస్యకు పరిష్కారం చేస్తా అని చెప్పి స్పష్టమైన హామీ గతంలో ఇచ్చిన ఇప్పుడు కూడా మీడియా పరంగా మీకు హామీ ఇస్తున్నా. ఓకే సుధీర్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు, సో మీ గెలుపుకు మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు, ఫైనల్ వర్డ్? తప్పనిసరి, మా గెలుపుకు చాలా బ్రహ్మాండంగా నేను నాతో పాటు నా మిత్రపక్షాల భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, సిపిఐ అండ్ టీజీఎస్ అందరూ కార్యకర్తలు సమిష్టి కృషి చేస్తున్నామని, ఇది ఒక టీం వర్క్ లాంటిదండి. తప్పనిసరిగా మా కృషి ఎట్టి పరిస్థితుల్లో ఫలిస్తుంది, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు, గతంలో మేము చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తారని చెప్పి ఒక గట్టి నమ్మకం మాకుందండి. సో ఆల్ ది బెస్ట్ అండి సుధీర్ రెడ్డి గారు, అండ్ థ్యాంక్ యూ ఇవాళ ఈ డిస్కషన్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ క్వశ్చన్ అవర్ చూస్తూనే ఉండండి టీవీ 9.